హైపర్ హలో కౌశిక్ గారు హాయ్ అండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ ఏమి ఉన్నాయండి సార్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రెండింగ్లో నేను చూసిన వాటిల్లో గానుగ నూనె ఇప్పుడు ఆయిల్ అన్నది మనందరికీ తెలుసు రిఫైండ్ ఆయిల్ అంటే అంత మంచిది కాదు అవును ఒక పదార్థాన్ని రిఫైన్ చేసి మనకి ఇస్తూ ఉన్నారు మనం తింటూ ఉన్నాం కానీ గానుగ నూనె చాలా బాగుంది చెక్కగానుగంటారు ఎద్దుగానుగంటారు అంటే మన కళ్ళ ముందే ఆడి ఆయిల్ ఇస్తారనమాట ఆయిల్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ అది మంచి బిజినెస్ నేను మొత్తం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని స్టేట్స్లో చూసా వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ వచ్చేసి గానుగానూనే ఓకే చాలా చోట్ల మెషిన్స్ ఉంటాయి చూడండి ఎంత మెషిన్ వచ్చేసి త్రీ ల్యాక్ మంచిగా బిజినెస్ జరుగుతుంది ఖర్చు ఖర్చు అంతా పోయినా కూడా ఒక లీటర్ పైన మనకి సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ మిగులుతుంది ఎందుకంటే కేక్ అంటాం వేరుశనగ సనగ అనుకోండి రుబ్బుతుంది ఒక కేక్ వస్తుంది అది వేస్ట్ కాదు దాన్ని అమ్ముకోవచ్చు కేజీ వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీ ఆ విధంగా అమ్ముకోవచ్చు అదంతా ప్రాఫిటే అదేవిధంగా లీటర్ ఆయిల్ పైన ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సెవెంటీ రూపీస్ పర్ లీటర్ ఎన్ని లీటర్స్ అమ్ముకుంటే అన్ని సెవెంటీస్ రా మెటీరియల్ అంతా తీసిన తర్వాత నేను చెప్తుంది నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అదేవిధంగా మష్రూమ్ చాలా మంది మష్రూమా అంటారు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చాలామంది అండి నాకు తెలిసిన వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు మష్రూమ్ ద్వారా ఏముంది ఒక చిన్న పొలం అవసరంలా మట్టి అవసరంలా మళ్ళీ మన ఉంటుంది ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది రూమ్లో పెట్టేసుకోవచ్చు సెటప్ మంచిగా బిజినెస్ అవుతుంది అనమాట అమ్ముకోవచ్చు ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మార్కెట్ బాగుంది విలేజ్ సైడ్ వెళ్ళినట్లయితే కొంచెం మార్కెట్ డౌన్ ఉంటుంది మన హైదరాబాద్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఎక్కడ చూసినా సెల్లింగ్ అన్నది ఆన్లైనే సో పెద్ద కష్టం కూడా కాదు నేను చూసిన వాటిలో బాగుంది ఎందుకంటే నేను ఇవన్నీ ఇంటర్వ్యూస్ చేశా ఏదో నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్పట్లా సో ఎవరైతే మంచి లాభాలు పొందుతున్నారో వాళ్ళు ఇంటర్వ్యూ చేశా లైక్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఆ విధంగా ఇంటర్వ్యూ చేశాను కాబట్టి వాళ్ళు చెప్పింది నా మైండ్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నా సో ప్రజెంట్ అడిగినట్లయితే మీరు అన్నారు ట్రెండింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా ఎద్దు గానుగొను లేకపోతే అదే అదేవిధంగా మష్రూమ్ ఫార్మింగ్ బాగుంది అదే యూట్యూబ్కి వచ్చేటప్పటికి యూట్యూబ్తో మీ అందరికీ తెలిసిందే మీ యూట్యూబ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం మంచి ప్యాస్ ఇన్కమ్ సో చాలామంది ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఆదాయం మీద ఆధారపడతారు యాక్టివ్ ఇన్కమ్ అంటాం ఇప్పుడు జీతం ఉందనుకోండి మనం ఆఫీస్కి వెళ్తే మాత్రమే డబ్బులు వస్తుంది మనం బిజినెస్ చేస్తే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది అది యాక్టివ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరూ ప్యాస్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక్కసారి కష్టపడితే మాత్రమే మనకు డబ్బు వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నాం మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు నేను ఇప్పుడే మాట్లాడుతున్నా దీని ద్వారా జనం చూస్తారు ఈ వీడియోస్ని మనం నిద్రపోతున్నప్పుడు చూస్తారు వన్ ఇయర్ తర్వాత చూస్తారు టెన్ ఇయర్స్ తర్వాత కూడా చూస్తారు కానీ మనం కష్టపడుతుంది ఇప్పుడే మాట్లాడుతున్నాం యాడ్స్ అనేవి జీవితాంతం పడతాయి వీడియోస్ని జీవితాంతం జనం చూస్తారు ఫేస్బుక్లో చూస్తారు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు యూట్యూబ్లో చూస్తారు సో మనం ఒకసారి కష్టపడిన దానికి జీవితాంతం డబ్బు వస్తుంది వీడియో ద్వారా ప్యాస్ ఇన్కమ్ ఇదొక సోర్స్ అవును నాకు కూడా ప్యాస్వ్ ఇన్కమ్ వస్తుంది నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇండియన్ మనీ తెలుగు ఛానల్ ద్వారా చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ డిపెండ్స్ అదేవిధంగా నా పర్సనల్ ఛానల్ కౌశిక్ మరిడన్ ఉంది దాని ద్వారా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ వస్తుంది నా ఫేస్బుక్ పేజ్ దాని ద్వారా వస్తుంది మంత్లీ టూ హండ్రెడ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది రేపు పొద్దున మనం కొలాబరేషన్ చేసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా దాని ద్వారా వస్తుంది అంటే ఇవన్నీ ఒకసారి మాత్రమే కష్టపడతాం కానీ దానికి ఫలితం లైట్ డబ్బు లైఫ్ టైమ్ అదేవిధంగా చాలామంది కెమెరాస్ ఉంటాయి మంచి మంచి కెమెరాస్ ఉంటాయి ఫోటోలు తీస్తారు దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలో అర్థం కాదు నేను చాలామంది చూసా డిపీస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వాళ్ళకి తెలిసిందే కదా ఇన్స్టాగ్రామ్లో ఫోటో దిగుదామని చెప్పి కెమెరా కొనుక్కుంటారు అదే కెమెరాలో ఫొటోస్ తీసి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి సటర్ స్టాక్ అని క్యాన్వా అని జెట్ ఇమేజెస్ అని మీకు తెలిసిందే కదా సో వాటి వాటిలో మనం అప్లోడ్ చేసుకోవచ్చు మనం మంచి ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసుకున్నట్లయితే ఎవరైనా కొనుక్కున్నట్లయితే కమిషన్ వస్తుంది కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే అప్లోడ్ చేస్తేనే డబ్బులు ఇచ్చేస్తారు ఎందుకు యూస్ చేసుకోకూడదు కెమెరాస్ మనం ఇన్స్టాగ్రామ్ డిపిసు ఫేస్బుక్ డీపీస్ కోసం కాదు కదా కొన్నది అవును కొన్నామంటే దాని ద్వారా రిటర్న్ పొందాలి అలా ఆలోచించాలి అది కూడా ఒక రకమైన ప్యాస్ ఇన్కమ్ ఎస్ అదేవిధంగా చాలామందికి స్థలం ఉంటుంది నేను ప్లాట్ కొన్నా స్థలం కొన్నా ఏ నేను రిచ్ అంటారు దాన్ని యూజ్ చేసుకోరు అలా ఖాళీగా పడి ఉంటుంది అవును లాంగ్ టర్మ్లో మనకి రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వస్తాయి ఎప్రిషియేషన్ అవుతుంది బట్ ఎందుకు ఖాళీగా వదలాలి రోడ్డు పక్కన ఉన్నట్లయితే లీజ్కి ఇవ్వండి రెంట్కి ఇచ్చుకోండి మంత్లీ మంత్లీ తెచ్చిస్తారు ప్యాస్ ఇన్కమ్ కష్టపడట్లా వస్తుంది డబ్బు అదేవిధంగా ఇంతకుముందు చెప్పా చాలామంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో ఉంచితే ఉంచినట్లయితే మనకి త్రీ పర్సెంటేజ్ ఫోర్ వడ్డీ ఇయర్లీ నథింగ్ అదే డబ్బుని స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్స్ ఉంటాయి ఆ కంపెనీస్ ఏంటంటే మనకు అస్తమాటు మాట ఇస్తూ ఉంటాయి ఓకే అక్కడ ఇన్వెస్ట్ చేస్తామనుకోండి డివిడెంట్ వస్తూ ఉంటుంది అంటే డివిడెంట్ అంటే ఆ కంపెనీకి లాభం వచ్చినట్లయితే లాభంలో కాస్త పాటిని షేర్ హోల్డర్స్ ఇస్తారనమాట అంటే ఎవరైతే షేర్స్ కొంటారో వాళ్ళ షేర్ హోల్డర్స్ వాళ్ళకి ఇస్తారు మనం వద్దన్న కూడా అకౌంట్లో వచ్చి డబ్బులు పడతాయి ప్యాస్ ఇన్కమ్ మన ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది మన షేర్స్ అలాగే ఉంటాయి దాని ద్వారా డివిడెంట్ మనకు వస్తూ ఉంటుంది అది కూడా ప్యాస్ ఇన్కమే ఇల్లు ఖాళీగా ఉంటుంది పైన ఖాళీగా వదిలేస్తాం రెండు ఇచ్చుకున్నట్లయితే ప్యాస్ ఇన్కమ్ ఇలా ఒక్క సోర్స్ మీద కాకుండా త్రీ ఫోర్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకున్నట్లయితే యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది జాబ్ ద్వారా వచ్చేది ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంటుంది సో నేను చేస్తుంది చెప్తున్నా ఉన్నా ఎలా అంటే ఓన్లీ మహిళల వరకు అయితే ఎటువంటి సోర్సెస్ వెతుక్కుంటే బెటర్గా ఉంటుంది గుడ్ క్వశ్చన్ అండి చాలామంది ఏంటంటే ఇంట్లోనే ఉంటారు మహిళలు ఏదో ఒకటి చేద్దాం సంపాదించుదాం హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా అనుకుంటారు అలాంటి వాళ్ళకి చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్ అప్పడాలు అప్పటల్కి పెద్ద కష్టపడాల్సిన అవసరం లే మన ఇంట్లో మన వంటింట్లో ఏమైతే ఉంటాయో వాటితో చేసుకోవచ్చు చేతుని చేసుకోవచ్చు వాళ్ళ రుబ్బి ఇంకా నాకు పెద్ద లార్జ్ స్కేల్లో కావాలనుకున్నట్లయితే మెషినరీ మిషనరీకి వచ్చేసి త్రీ ల్యాక్ ఎంతో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది విజయవాడలో ఒక లేడీ అనమాట మా యాప్లో కోర్స్ చేశారు ఇంటర్వ్యూ చేశారు ఆమె ఇంట్లోనే కూర్చొని సిక్స్టీ థౌజండ్ సంపాదిస్తున్నారు ఇంట్లోనే కూర్చొని సిక్స్టీ థౌజండ్ వాళ్ళ హస్బెండ్కి కూడా అంత ఆదాయం లేదు మంత్లీ అదేవిధంగా మన హై హైదరాబాద్లోనే శైలజ్ జగర్ అని చెప్పి హోమ్మేడ్ చాక్లెట్ బిజినెస్ ఇంట్లోనే కూర్చొని చాక్లెట్స్ ఈవంతే కాంపౌండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఇలా దొరుకుతుంది కాంపౌండ్ అని చెప్పి హండ్రెడ్ రూపీస్ అంతే దాన్ని తీసుకొచ్చి ఒక బౌల్లో వేసి హీట్ చేసి మైక్రోవేన్లో ఇలా కలిపి కొన్ని మోల్డ్స్ అని ఉంటాయి అంటే ఏ షేప్ కావాలో చాక్లెట్ ఆ షేపు అది పెట్టుకొని ఆ లిక్విడ్ అంతా పోస్తారనుకోండి కొంతసేపు ఉంచితే చాక్లెట్ ప్రిపేర్ అయిపోయింది పేపర్స్ కట్టి అమ్మేసుకోవడమే ఇప్పుడు మనకి బయట చాక్లెట్స్ టూ రూపీస్ త్రీ రూపీస్కి వచ్చేస్తాయి అది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ హోమ్ మేడ్ చాక్లెట్ టేస్ట్ బాగుంటుంది మనకు అయ్యే ఖర్చు ఫోర్ రూపీస్ కూడా ఉండదు ఒక చాక్లెట్ పైన మనకి సిక్స్ రూపీస్ ఆ విధంగా ప్రాఫిట్ మంచి బిజినెస్ ఐడియా దీనికి రాకెట్ సైజ్ రైస్ సైన్స్ రాకెట్ సైన్స్ అనేది అవసరంలా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఏంటంటే అండి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అవకాశాలు ఉన్నాయి మనం వెళ్ళట్లా అంతే ఈ ప్రపంచం ఉన్నదే మనకి నేర్పించడానికి ఇప్పుడు మీరు సుమన్ టీవీలో జాయిన్ అయినప్పుడు యాంకరింగ్గా గా కాదు కాదనుకున్నట్లయితే ఇక్కడ ఉండేవారు కాదు నేను మా కంపెనీలో జాయిన్ అయినప్పుడు యాంకరింగ్గా నవల కాదంటే ఇక్కడ ఉండేవాడిని కాదు సింపుల్ గా ఉండేవారు నేను డిజిటల్ గా ఉండేవాడిని కానీ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం ఇలా కెమెరా ముందు మీరు నేను ఉండేవాళ్ళం కాదు అవునండి సో ప్రతి ఒక్కటి కష్టమే ఎక్కడైతే కష్టం ఉందో అక్కడే విజయం ఉంటుంది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఛాన్స్ వస్తుందన్నమాట అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రెండు దారులు కనపడతాయి మనకి ఇప్పుడు ఎంఎస్ ధోని సినిమాలో ధోని రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు అతనికి ఒక డ్రీమ్ కనపడుతూ ఉంటుంది ధోని ధోని అని చెప్పి అరిపి అరుపులు అతను పరిగెత్తి ట్రైన్ ఎక్కుతాడు నాకు ఈ రైల్వే టికెట్ జాబ్ వద్దు అంటే రైల్వే జాబ్ వద్దు నాకు మ్యాచ్ అని చెప్పి డ్రీమ్ని ఫాలో అవుతాడు ఆ రోజు ధోని పరిగెత్తాడు కాబట్టే వెళ్ళాడు కాబట్టే ఆయన మంచిగా సంపాదిస్తున్నాడు ఆయన టీసీగా ఉన్నట్లయితే ఒక టూ ల్యాక్సో త్రీ ల్యాక్సో ఇప్పుడు ఈ టైంకి వచ్చేవి కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు ఆస్తాయి మనకి టూ త్రీ ల్యాక్స్ జీతం వచ్చినా కూడా అన్ని కోట్లు ఆస్తు ఉండదు అవును అంటే ఇప్పుడు రోల్ మోడల్ కూడా రోల్ మోడల్ సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక చేసే కెపాసిటీ ఉంటుంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంతే ప్రతి ఒక్కటి పాసిబులే ఒక విలేజ్లో ఎక్కడో మారుమూరు విలేజ్ ఎవరు అనుకోలే అసలు నేనే అనుకోలే యాంకర్ అవుతానని అసలు సుమన్ టీవీకి వస్తానని ఎప్పుడని అనుకున్నా అబ్బే వచ్చా సో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ మనలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని వెతుక్కోవాలి అంతే అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఈ తప్పు చేస్తున్నారనమాట పిల్లల్లో ఒక టాలెంట్ ఉంటుంది తను అబ్జర్వ్ చేయరు వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మా బాబు డాక్టర్ అవ్వాలి మా బాబు ఇంజనీర్ అవ్వాలని చెప్పి వాళ్ళకి నచ్చింది చేపిస్తారు అది చాలా అంటే చాలా పెద్ద తప్పు ఓకే మా ఇంట్లో నన్ను సరే నువ్వు మా ఊరు మా ఊర్లో వీడియోస్ లేకపోతే ఫేస్బుక్ పేజీలు అవన్నీ చేస్తుంటే ఎంకరేజ్ చేశారు నన్ను అంటే ఎవరు చేయలేనిది ఆ టైంలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సమస్యల మీద ఫోటోలు తీసి ఫేస్బుక్ పేజీలో పెట్టడం ఎంకరేజ్ చేశారు ఆ రోజు మా నన్ను ఎంకరేజ్ చేయడం వల్లే నాకు సోషల్ మీడియా అంటే అర్థమైంది ఆ తర్వాత సోషల్ మీడియా జాబ్ని వెతుక్కున్నా యూట్యూబ్ అనే పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా సో యూట్యూబ్లో యాంకర్ అయ్యా అలా అయ్యా సో పేరెంట్స్ కూడా చాలా మంచి పాత్ర పోషించాలి మీ అబ్బాయిని అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాడు తను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ కరందనుకోండి పీకేస్ మళ్ళీ పెట్టేస్తున్నాడు అనుకోండి అబ్జర్వ్ చేయండి టాలెంట్ ఉంది ఏదో ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది అబ్జర్వ్ చేయండి క్రికెట్ బాగా ఆడుతున్నాడు అనుకోండి మంచిగా సిక్స్లు ఫోర్లు కొడుతున్నాడు అనుకోండి అందరిలా కాకుండా టాలెంట్ ఉంది క్రికెట్ ఎంకరేజ్ చేయండి స్కూల్లో జాయిన్ చేయండి ఉంటాయి కదా టోర్నమెంట్ క్రికెట్ జాయిన్ చేయండి అలా వాళ్ళలో ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తారో దే కెన్ సీ వండర్స్ ఇన్ ద ఫ్యూచర్ ప్రౌడ్ పేరెంట్స్ అవుతారు ఎవరైనా సరే బిజినెస్ ఐడియాస్ కోసం కానివ్వండి బిజినెస్ ప్లానింగ్ కోసం కానివ్వండి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు ఎలా అండి సో నా నంబర్ అయితే ఇవ్వలేను కానీ నా ఇన్స్టాగ్రామ్ ఉందండి కౌశిక్ మరిడి కేబోర్ డబ్ల్యూ అండర్ స్కోర్ నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ప్రతి ఒక్కరికి నంబర్ ఇస్తా ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తా అండ్ అదేవిధంగా యూట్యూబ్లో ఇండియన్ మనీ తెలుగు ఛానల్ ఉంది ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్నో వందల వీడియోస్ చేశా నా తెలిసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ చేసా రిగార్డింగ్ ఫార్మింగ్ బిజినెస్ అండ్ ఫినాన్స్ ముఖ్యంగా ఫినాన్స్ అనమాట ఆ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్లో ఖచ్చితంగా మీకు ఏదైతే వీడియో కావాలో ఉంటుంది ఫ్యాంటాస్టిక్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీరు ఇలాగే చాలామందికి ఫినాన్షియల్ ప్లానింగ్స్ వాటికి సంబంధించింది కానివ్వండి బిజినెస్ ఐడియాస్ కానివ్వండి లేదంటే కొత్తగా అంటే ఇన్నోవేటింగ్గా ఉండేటువంటి బిజినెస్ని లేదా ఏదైనా బిజినెస్ ఐడియాస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎవరైనా మీ హెల్ప్ కోసం వచ్చేటువంటి వాళ్ళకి మీ ఛానల్ ఉంది దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది అది దాని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు అండ్ టార్చ్ బేరర్లో వెళ్తున్నారు చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పుడున్న దాంట్లో అంటే ఎవరికైనా సరే కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలి అని అంటే కొంతమంది బిజినెస్ చూస్ చేసుకుంటారు కొంతమంది జాబ్ చూస్ చేసుకుంటారు బట్ మీ వీడియోస్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ ఏదైనా ఐడియా నచ్చితే పార్ట్ టైం ఇన్కమ్ కోసం అయినా సరే సో ఆ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి అవునండి చాలా ఉన్నాయి బిజినెస్ గురించి ప్రతి ఒక్క బిజినెస్ గురించి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చేసా ఈవెన్ డైరీ ఫామ్ గురించి కూడా చేసా చెప్పాలంటే సో ఉపయోగపడే విధంగా ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్